పౌలు ఏథెన్స్కి వెళ్ళిన దాన్ని మనం చూసినట్లయితే అపొస్తలుల కార్యాలు, పౌలు గారి ఏథెన్స్లో ఉన్నది అపొస్తలుల కార్యాలు 17:16-34 దాకా. పౌలు ఏథెన్స్లో వారి కొరకు కనిపెట్టుకుని ఉండగా ఆ పట్టణం విగ్రహములతో నిండి ఉండుట చూచినందున అతని ఆత్మ పరితాపం పట్టలేకపోయాను. కాబట్టి సమాజ మందిరములలో యూదులతోనూ భక్తిపరులైన వారితోనూ ప్రతిదినము సంత వీధిలో తన్ను కలుసుకుని వారితోనూ తర్కించుచూ వచ్చును. ఎపికూరీయుల్లోనూ స్తోయకులలోనూ ఉన్న కొందరు జ్ఞానులు అతనితో వాదించిరి. కొందరు ఈ వదరబోత చెప్పినది ఏమిటని చెప్పుకొనిరి. అతడు యేసును గూర్చి పునరుద్ధానమును గూర్చి ప్రకటించిన గనుక మరికొందరు వీడు అన్య దేవతలను ప్రచురించున్నాడని చెప్పుకొనిరి. అంతటా వారు అతని వెంటబెట్టుకొని అరే అపగు అను సభ యొద్దకు తీసుకొని పోయి నీవు చేయుచున్న ఈ నూతన బోధ ఎటిదో మేము తెలుసుకొని వచ్చిన కొన్ని క్రొత్త సంగతులు మా చెవులకు వినిపించున్నావు గనుక వీటి భావమేమో మేము తెలుసుకొని కోరుచున్నామని చెప్పిరి. ఏథెన్సు వారందరూ అక్కడ నివసించు పరదేశులను ఏదో ఒక కొత్త సంగతి చెప్పుటయందును వినుటయందును మాత్రమే తమ కాలం గడుపుచుండువారు. పౌలు అరే అపగు మధ్య నిలిచి చెప్పినదేమనగా, ఏథెన్సు వారులారా, మీరు సమస్త విషయముల్లో అతి దేవతాభక్తి గలవారై ఉన్నట్టు నాకు కనబడుచున్నది. నేను సంచరించుచూ మీ దేవతా ప్రతిమలను చూచుచుండగా ఒక బలిపీఠం నాకు కనబడును. దాని మీద తెలియబడని దేవునికి అని వ్రాయబడి ఉన్నది. కాబట్టి మీరు తెలియక దేనియందు భక్తి గలవారై ఉన్నారో, భక్తి కలిగి ఉన్నారో దానినే నేను మీకు ప్రశ్నపరుచున్నాను. జగత్తును అందలి సమస్తమును నిర్మించిన దేవుడు తానే ఆకాశమునకును భూమికిని ప్రభువై ఉన్నందున హస్తకృతములైన ఆలయముల్లో నివసింపడు. ఆయన అందరికీ జీవమును ఊపిరిని సమస్తమును దయచేయవాడు గనుక తనకు ఏదైనాను కొదవయున్నట్లు మనుష్యుల చేతులతో సేవింపబడువాడు కాడు. మరియు యావత్ భూమి మీద కాపురముండుటకు ఆయన ఒకని నుండి ప్రతి జాతి మనుషులను సృష్టించి వారు ఒకవేళ దేవుణ్ణి తడువులాడి కనుగొందురేమో అని తన్ను వెదుకు నిమిత్తము నిర్ణయ కాలమును వారి నివాస స్థలము యొక్క పొలిమేరలను ఏర్పరచును. ఆయన మనలో ఎవనికి దూరంగా ఉండువాడు కాడు. మనం ఆయన యందు బ్రతుకుచున్నాము, చలించుచున్నాము, ఉనికి కలిగి ఉన్నాము. అటువలే మన ఆయన సంతానమని మీ కవీశ్వరుల్లో కొందరును చెప్పుచున్నారు. కాబట్టి మనము దేవుని సంతానమై ఉండి మనుష్యుల చమత్కార కల్పనల వలన మలచబడిన బంగారమునైనను వెండినైనను రాతినైనను దేవత్వం పోలి ఉన్నదని తలంపకూడదు. ఆ అజ్ఞాన కాలములను దేవుడు చూచి చూడనట్టుగా ఉండెను. ఇప్పుడైతే అంతటను అందరును మారు మనస్సు పొందవలనని మనుషులకు ఆజ్ఞాపించుచున్నాడు. ఎందుకనగా తాను నియమించిన మనుష్యుని చేత నీతిని అనుసరించి భూలోకమునకు తీర్పు తీర్చబోయేది ఒక దినమును నిర్ణయించి ఉన్నాడు. మృతుల్లో నుండి ఆయన్ను లేపినందున దీన్ని నమ్ముటకు అందరికీ ఆధారం కలగజేసి ఉన్నాడు. మృతుల పునరుద్ధానమును గూర్చి వారు వినినప్పుడు కొందరు అపహాస్యం చేసిరి. మరి కొందరు దీని గూర్చి నీవు చెప్పినది ఇంకోసారి విందుమని చెప్పిరి. అలాగుండగా పౌలు వీరి మధ్య నుండి వెళ్ళిపోయాను. అయితే కొందరు మనుషులు అతన్ని హత్తుకొని విశ్వసించిరి. వారిలో అరేయప గీతుడైన దియోనోసియు, దమరి అను ఒక స్త్రీయు వీరితో కూడా మరికొందరును ఉండిరి. దేవుని వాక్యాన్ని మరి అలాగా బోధించారన్నమాట పౌలు గారు. ఆ ఏథెన్స్ నగరం అంతా విగ్రహాలతో నిండి ఉండటం, వాళ్ళు చాలామంది విగ్రహాలని దేవతలు దేవుడు అని పూజించటము చూసి ఆయన చాలా పశ్చాత్తాపడి మరి వాళ్ళందరికీ వాక్యాన్ని బోధించారు. అలాగే దేవుడు మన యందు ఉన్నాడు, మనతో పాటు ఉన్నాడు, ఆయనే ఆకాశాన్ని భూమిని ప్రతి ఒక్కదాన్ని సృష్టించాడు, ఆయనకి ఆలయం అక్కర్లేదు, మనమేమి బలులు ఇవ్వక్కర్లేదు, మన మనస్సుని మనము ఆయన మీద నిలిపి మన పూర్ణ హృదయంతో పూర్ణ ఆత్మతో దేవుడైన యెహో అని ఒప్పుకొనుట ప్రేమించుట ఆయనకి కావాలి అని చెప్పేసి అదే కానీ అని చెప్పి ఆయన మరి వాక్యాన్ని వాళ్ళకి బోధించారు. వాళ్ళలో కొంతమంది మరి అర్థం చేసుకుని మారారు, చాలామంది అపహాస్యం చేశారు అనేది మనం ఇక్కడ క్లియర్గా చూడొచ్చు అన్నమాట.